దేశ ప్రజలంతా బలమైన నాయకత్వం కోరుకున్నందుకే బీజేపీ అఖండ విజయం సాధించిందన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. ఉత్తరాదిన సత్తా చాటినట్టే భవిష్యత్లో దక్షిణాదిన పాగా వేస్తామన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ అంటే విశ్వాసం సన్నగిల్లిందని గుర్తు చేశారు. కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదని ఎద్దేవా చేశారు. ఏపీలోనూ బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందంటున్న మురళీధర్రావుతో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రెండవసారి ప్రమాణం స్వీకారం చేసే ముందు భారతీయ జనతా పార్టీ సాధించిన ఈ విజయం పట్ల పార్టీ ఏ రకంగా భావిస్తుంది? కొద్దిగా తక్కువ పర్ఫార్మెన్స్గా ఉంది అనుకుంటున్న దక్షిణ భారతదేశంలో బీజేపీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అన్న దానిపై మనతో మాట్లాడడానికి సుదీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీతో పూర్తి అనుభవం కలిగిన సీనియర్ నేత, రాజస్థాన్ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో పార్టీ మరోసారి విజయఢంకా మోగించడానికి కీలక పాత్ర పోషించిన భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ మురళీధర్రావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి బీజేపీ తదుపరి భవిష్యత్ ప్రణాళికలు ఏ రకంగా ఉండబోతున్నాయి దానికి సంబంధించి మాట్లాడుదాం. నమస్తే సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎట్లా ఊహించిన విజయం సాధించారంటారు ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు? మీరు కష్టమవుతుందని భావించారు? మొదటి నుంచి కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతోనే పార్టీ నాయకుడు ప్రధానమంత్రి పనిచేస్తున్న మోదీ గారితో మొదలుకొని అమిత్ షా గారి నుంచి మొదలుకొని అందరూ కూడా ఈసారి ఎన్నికల్లో మహాకూటమి ఏర్పడ్డా, ఏ కూటమిలు ఏర్పడ్డా, ఫెడరల్ ఫ్రంట్ చర్చలు జరిగినా, ఏ చర్చలు జరిగినా బీజేపీ సొంత మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో తిరిగి ఏర్పడుతుంది అనేది ప్రచారానికి ముందు ఎన్నికల తుని అంటే ప్రచార సమయంలో, అదేవిధంగా ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కూడా దఫదఫాలుగా పూర్తిగా విశ్వాసంతోనే ఉన్నాం. ఆ విధంగానే ప్రజలు ఆశీర్వదించారు. పూర్తి మెజారిటీ ఈరోజు మేము అనుకున్న దానికన్నా ఎక్కువ, మేము చెప్పిన దానికన్నా ఎక్కువ ప్రజలు ఆశీర్వదించారు. ముఖ్యంగా 3-4 రాష్ట్రాల మీద ప్రజలందరి దృష్టి ఉంది. ఉత్తరప్రదేశ్లో 72 సాధించారు, మధ్యప్రదేశ్లో 2 తక్కువ సాధించారు, గుజరాత్లోను రాజస్థాన్లోను దాదాపుగా అన్ని స్థానాలు మీరే కైవసం చేసుకుంది. ఈసారి అది జరగదు కాబట్టి సంకీర్ణ కూటమికి అవకాశం ఉంటుందని భావించారు. వీటిలో తిరిగి అన్ని స్థానాలను కైవసం చేసుకోవడానికి వెనుక మీ వ్యూహం ఏ రకంగా? ముఖ్యంగా మీరు రాజస్థాన్లో దాదాపుగా 6-7 నెలల పాటు సుదీర్ఘంగా అక్కడ దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి కదా. ప్రతిపక్షాలు మేము ఏవైతే 100% గెలిచినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా చాలా ఎక్కువ విజయం సాధించినటువంటి ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఇవి మళ్ళీ ఇంత 100% కానీ ఇంత ఎక్కువ సీట్లు కానీ గెలవడం రెండవసారి సాధ్యం కాదు. దాంతోపాటు అదనంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో మేము గెలవలేకపోయాం, ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయాం. కాబట్టి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారానికి ఒక బలం లభించింది, ఒక ఆధారం కనబడ్డది. ఆ ఆధారంగా ఇంకా ప్రచారాన్ని వాళ్ళు పెంచడం జరిగింది. కానీ మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం, రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలకు కారణాలు వేరు, కేంద్రానికి వస్తే మోదీ గారి నాయకత్వం పట్ల ప్రజల్లో, అదేవిధంగా ఇతరత్ర ఏదైతే మద్దతు ఏదైతుందో, ఆమోదం ఏదైతుందో అది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాల వైపు నుంచి ఇంతకన్నా మంచి వాదం కానీ లేకపోతే నినాదం కానీ లేకపోతే అభ్యర్థి కానీ నాయకుడు కానీ వాళ్ళు ప్రజల ముందు పెట్టలేకపోయారు. వాళ్ళు మొదటి నుంచి ఒక నకారాత్మకమైనటువంటి ఎజెండాతోనే మోదీ వ్యతిరేక ప్రచారం తప్పిస్తే వాళ్ళకి ఇంకేం బలం లేదు. ఈ మోదీ వ్యతిరేక ప్రచారం ప్రజలు స్వీకరించరు. కాబట్టి మళ్ళీ 100% మేము గెలుస్తాము రాజస్థాన్లో, గుజరాత్లో అని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఢిల్లీలో కానీ, హర్యానాలో కానీ, గుజరాత్లో కానీ, రాజస్థాన్లో కానీ 100% మేము గెలవగలిగాము. ఉత్తరప్రదేశ్లో కూడా మేము వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు. బీజేపీ 72 సీట్ల నుంచి తగ్గినా పెద్ద తగ్గలేదు. వాళ్ళు కూటమి ఏర్పడి ప్రచారం చేసినప్పటికి కూడా ప్రజలు తిరస్కరించారు. ఓటు శాతం విషయంలో కానీ, సీట్ల విషయంలో కానీ ఉత్తరప్రదేశ్లో కూడా గణనీయమైనటువంటి అంటే మేము ఏదైతే ఉందో పార్టీ యొక్క ఫలితాలు చూపెట్టాం. ఇది దేశవ్యాప్తంగా ఏదైతే కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కూడా వీటి కారణంగా
ఈరోజు 303 సీట్లు గెలిచాయి. ఆయన తర్వాత మోదీ గారి నాయకత్వం విషయంలో దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఆమోదం, దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ప్రధానమంత్రికి ఇంత ఆమోదం ఏదైతుందో 1971 తర్వాత మొదటిసారి మనం గమనిస్తున్నాం. ఇంత జరుగుతున్న ఫలితాలు వస్తుంటే దేశవ్యాప్తంగా చర్చించుకున్న అంశం ఒకటే, ఉత్తర భారతదేశ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి అదే మాట నిలబెట్టుకుంది, కానీ దక్షిణ భారతదేశంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో మీరు ఖాతా తెరవలేని పరిస్థితుంది కదా, ఈ దక్షిణ భారతం మీద మీ ఫోకస్ ఏ రకంగా ఉండబోతుంది? ఇంకా ఎక్కువ కాలం లేదు ఈ వాదానికి బలం. ఎన్ని సంవత్సరాలు అయితే ఇది ఉత్తర భారతదేశం పార్టీ అని ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకున్నటువంటి వాళ్లకు ఇంకా ఈ సుఖమైనటువంటి రోజులు ఇంకెక్కువ కాలం ఉండవు. ఈరోజు కూడా దక్షిణ భారతదేశంలో అత్యధికమైనటువంటి సీట్లు సాధించినటువంటి పార్టీ ఏకైక పార్టీ బీజేపీ. 25+1 = 26 మేము కర్ణాటకలో, 4 సీట్లు తెలంగాణలో, సుమారుగా 29+1 = 30 సీట్లు మేము సాధించినాం. 30 సీట్లు సాధించినటువంటి పార్టీ దక్షిణాదిలో ఏ పార్టీ లేదు. కాబట్టి నంబర్ వన్ పార్టీ దక్షిణాదిలో కూడా బీజేపీనే. రెండో వైపు ఓట్ల శాతాన్ని కనుక మీరు తీసుకుంటే, ఒక ఆంధ్రప్రదేశ్ తీసేస్తే, మేము ముందుకెళ్తున్నాం, పరిగెడుతున్నాం. తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు మేము 20% ఓట్లు సుమారుగా సాధించాం. కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితుల కారణంగా, తెలంగాణలో కాంగ్రెస్లో ఉండేటువంటి అనేక బలహీనతల కారణంగా, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎలా అయితే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా, టీఎంసీకి వ్యతిరేకంగా బీజేపీ మాత్రమే పోరాటం చేయగలుగుతుందని నిరూపించామో, దాని కారణంగా కాంగ్రెసు, దాని కారణంగా లెఫ్ట్ ఫ్రంట్లో ఓట్లు కూడా మాకే విధంగా మారాయో, ఆ మార్పు ఈ ఎన్నికల్లో ప్రారంభమైంది. పాత కాంగ్రెస్ ఓట్లు ఏవైతున్నాయో అవి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీ బీజేపీ మాత్రమే అని ఉండేటువంటి భవిష్యత్తు ఉంది. దాని కారణంగా రేపు తెలంగాణలో రెండవ పార్టీగా ఏదైతుందో వ్యవహరించేటువంటి ప్రత్యామ్నాయ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించే అవకాశము, తీర్మానము, సంకల్పము ఇవన్నీ కూడా బీజేపీకే ఉన్నాయి. కాబట్టి మేము తెలంగాణలో పెరుగుతాం. అదేవిధంగా కేరళలో మా ఓటు శాతం గణనీయంగా పెరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అక్కడ ఉండేటువంటి అన్ని భేదాలను మేము అధిగమించి అక్కడ బీజేపీ ఒక ప్రధానమైనటువంటి పార్టీగా అవతరిస్తున్నది. ఇంకా సీట్ల రూపంలో కనబడలేదు, కానీ ఓట్ల రూపంలో అందరికీ అర్థమవుతున్నది. ఓట్లను విశ్లేషించేటువంటి వాళ్ళకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఎక్కువ కాలం లేదు అనేది. కాబట్టి దక్షిణాదిలో ఇప్పుడు మేము నంబర్ వన్ పార్టీగా ఎదిగాం. రాబోయేటువంటి రోజుల్లో దక్షిణాదిలో శాసించేటువంటి పార్టీగా కూడా మేము ఎదుగుతాం. సార్, మీ పార్టీ మీద ఒక విమర్శ ఉంది, మతపరమైన రాజకీయాలు చేస్తారు, ఎమోషన్ రేజ్ చేసి ఓట్లు వేయించుకుంటారు, అది దక్షిణ భారతంలో నడవదని. దక్షిణ భారతీయుడిగా కర్ణాటకలోను, కేరళలోను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తిగా రాజకీయపరమైన పట్టుండి ఆయా రాష్ట్రాలకు మీరు ఇన్ఛార్జిగా ఉన్న తమిళనాడు సహా, ఈ తరహా రాజకీయం దక్షిణ భారతదేశంలో పనిచేస్తుందంటారు, లేదా ప్రాంతీయ నాయకత్వం పెంచాల్సిన వారిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదంటారు? మేము ఎక్కడెక్కడైతే బలంగా పెరుగుతున్నామో, నాయకత్వం బలోపేతం కాకుండా, నాయకత్వం ఏదైతే సమర్థవంతంగా కాకుండా పార్టీ ఎక్కడ ఎదగలేదు, పక్కటి ఎక్కడ ఎదగదు. కాబట్టి దక్షిణ భారతదేశంలో కూడా సమర్థవంతమైనటువంటి నాయకత్వం తీసుకురాగలిగేటువంటి సామర్థ్యం బీజేపీకి ఉంది. మా హిందుత్వం ఏదైతే సిద్ధాంతం ఏదైతుందో దానికి, దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రాంతీయ తత్వానికి, ప్రాంతీయ భాషలకు, ప్రాంతీయ సంస్కృతికి ఏ మాత్రం పరస్పర వ్యతిరేకం లేదు, పరస్పర విరోధం లేదు. బలోపేతం చేయగలిగేటి హిందుత్వంలో భాగము. కాబట్టి తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, లేదా ఆంధ్రాలో కానీ, కేరళలో కానీ రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఈ విధమైనటువంటి పరిమితమైనటువంటి పరిభాషతోని ఏదైతే నిర్వచిస్తున్నారో దానికి పరిమితులు వస్తాయి, దానికి ఇబ్బందులు వస్తాయి. బీజేపీ ఆ గోడలను కూడా కూల్చివేస్తుంది. ఖచ్చితంగా దక్షిణాదిలో హిందుత్వ సిద్ధాంతం ఏదైతుందో
దేశభక్తి జాతీయవాదం ఏదైతుందో అది అక్కడుండేటువంటి ప్రాంతీయ తత్వానికి మేళవింపు జరుగుతుంది. ఆ సామర్థ్యము ఆ కల్పన బీజేపీలో పూర్తిగా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం సార్. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో అనూహ్యంగా నేను చెప్పాలి 4 స్థానాలు గెలుచుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ సాధించిన ఒక సాధించిన మెట్టుగానే ఒక అధిరోహించిన ఒక మొదటి మెట్టుగానే భావించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాగలదంటారా? ఈ ఎన్నికల ఫలితాల నుంచి ఒక పాఠం అందరూ కూడా నేర్చుకోవాలి. బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎన్నికల్లో అసెంబ్లీలో గెలవలేకపోవడానికి కారణం ఏంటి? టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నిలబడగలిగేటువంటి సామర్థ్యం ఏదైతుందో, జాతీయ స్థాయిలో స్థిరమైనటువంటి ప్రభుత్వం ఇవ్వగలిగే సామర్థ్యం, బలమైన నాయకత్వం ఉండేటువంటి పరిస్థితి ఈ బీజేపీకి ఉంది. టీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతున్నాయో అవి ఢిల్లీకి వర్తించవు అనేటువంటి స్పష్టమైనటువంటి ప్రజల్లో ఎప్పుడైతే ఒక రకమైనటువంటి ప్రత్యామ్నాయం కనబడిందో వాళ్ళందరూ కూడా బీజేపీకి ఓటేయడం జరిగింది. కానీ అసెంబ్లీలో సాధ్యం కాదు కదా. ఇది కొన్ని రోజులు మీకు కనబడుతుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్తోని పోరాటం చేయలేకపోతున్నది. రాష్ట్ర నాయకత్వానికి ఇందులోకి వెళ్ళి నేర్చుకోవాల్సినటువంటి మాకు ఒకటే గుణపాఠం ఏంటంటే, మేము టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పాత్రను బలంగా పోషిస్తే ప్రజలు మాకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నిరంతర పోరాటం, బెంగాల్ మాదిరిగా పోరాటం చేస్తే ఇదే ఫలితాలు మాకు రాష్ట్రంలో కూడా వస్తాయి. టీఆర్ఎస్ కూడా సహకరిస్తున్నది. నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, దాడులు, కుటుంబ రాజకీయాలు, కాంగ్రెస్లో మేము వ్యతిరేకించే ఓటు బ్యాంకు రాజకీయాలు అన్నీ కూడా టీఆర్ఎస్లో ఉన్నాయి. కాబట్టి వ్యతిరేకించి ఉద్యమం చేయకపోవడానికి ఏం కారణాలు లేవు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ మాత్రమే నిజమైన ప్రతిపక్షము తెలంగాణలో. దీనిలో ఏమి ఢోకా లేదు, ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి పతనం మీ రాష్ట్రానికి అక్కడ వచ్చింది. 7% ఓట్ల నుంచి 1 లోపుకు పడిపోయారు. ఇంత భారీ ఓట్ల తగ్గుదల మీ పార్టీ పైన ఉండాన్ని, భవిష్యత్తులో ఆ పార్టీ మనజాలుతుందా, ఉనికి ఉండగలుగుతుందా అనే క్వశ్చన్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన మీ ఆలోచన. ఈ దేశంలో ఉనికికి సవాలు చేసిన ప్రశ్నలను విజయవంతంగా సమాధానం ఇచ్చినటువంటి చరిత్ర కలిగిన పార్టీ ఈ దేశంలో ఒక బీజేపీ మాత్రమే. పైనుంచి కిందికి వెళ్ళినా ఇబ్బంది పడకుండా మళ్ళీ పైకి రాగలిగే పార్టీ బీజేపీనే. ఆంధ్రప్రదేశ్ను విశ్లేషిస్తే ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధానమైనటువంటి సమస్యలు. ఒకటి, మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభివృద్ధి పనులు ఏవైతున్నాయో అవి కింది స్థాయి వరకు పార్టీ నాయకత్వము, పార్టీ కార్యకర్తలు ఎంతైతే సమర్థవంతంగా తీసుకెళ్లాలో మేము చేర్చలేకపోయాం. 2 వైపు అటు చంద్రబాబు నాయుడు, ఇటు వైఎస్ఆర్ పార్టీ వివిధ సమయాల్లో మోదీ గారినే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వ్యతిరేకము అని ఒక సెంటిమెంట్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో ప్రచారం చేస్తున్నప్పుడు అది కాదు అని మేము వివరించలేకపోయాం. 2 వైపు చంద్రబాబు నాయుడు గారు సమయానికి మోసం చేయడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల విపరీతమైనటువంటి వ్యతిరేకత ఏదైతుందో, అవినీతి కారణంగా కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, వీటి కారణంగా లోకల్ అవినీతి, శాండ్ మాఫియాలు, వీటన్నిటి కారణంగా ఏదైతే బీజేపీ పోరాటం చేయడం వల్ల లాభపడాలనో ఇవన్నీ మేమేం చేయలేకపోయాము. ఏది చేయకుండా పార్టీ పెరుగుతూ ఉండాలా, అవకాశాలు పెంచుకోవాలా అంటే సాధ్యం కాదు. ఇప్పుడు మంచి అవకాశం ఉంది. తెలుగుదేశం ముందు రాబోయే రోజుల్లో అనేక రకమైనటువంటి ఉనికికి సవాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఎదురైంది. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం పట్ల ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తూ, 2 వైపు ఈ ప్రభుత్వం చేసేటువంటి లోటుపాట్లను, తప్పిదాలను
మేము ప్రజల మధ్యకి తీసుకెళ్లి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మారే అవకాశం వస్తున్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులున్నా అవకాశం లేదు అనేది మేము అనుకోవట్లేదు. నిర్మాణాత్మక ప్రతిపక్షం అన్నారు, కానీ మీరు ఇప్పటి వరకు ఉన్న ప్రతిపక్షానికి సహకరించారు, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి గెలుపుకు బీజేపీ కృషి చేసింది, మాతో నేరుగా తడపడలేక అనేది తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలవడం కానీ, పార్టీ అధ్యక్షుడిని అమిత్ షాని కలవడం కానీ, ఇవన్నీ కూడా దానికి సంకేతాలు కాదంటారా? మేము జగన్మోహన్ రెడ్డిని శత్రువు లేగా లేకపోతే బీజేపీకి మేము ప్రధాన శత్రువు అనే ఉద్దేశంతో ఇంతవరకు ఆలోచించలే, ప్రచారం చేయలే. సహజంగా టీడీపీతో ఉండేటువంటి వ్యతిరేకత వీటన్నిటి కారణంగా గెలుపు సందర్భంగా మోదీ గారు ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రం, ఆ రాష్ట్రానికి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి విషయంలో మనం చొరవ చూపించాలా అని శుభాకాంక్షలు తెలియజేయడం అనేది సహజం, వారు కలవడము సహజం. దేశవ్యాప్తంగా ఒక జాతీయ పార్టీ, అతిపెద్ద పార్టీ, అత్యధికమైనటువంటి సీట్లు సాధించినటువంటి పార్టీ, కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాజకీయ పార్టీగా బీజేపీ అధ్యక్షుని సహకారం కూడా ఉండాలా అనే ఉద్దేశంతోనే వ్యక్తిగతంగా కలవచ్చు. దాని కారణంగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మొత్తం కూడా తన పనులన్నీ కూడా అవుట్సోర్స్ చేస్తున్నది వైఎస్ఆర్ పార్టీకి అనేది ఏదైతుందో అది రాజకీయంగా కరెక్ట్ ఆలోచన కాదు. అది వారు కానీ మేము కానీ అనుకోవట్లేదు. టీడీపీ కేవలం ఈ ప్రచారం చేయడం వల్ల లాభపడదామనే ఉద్దేశంతోనే ఆ ప్రచారం చేస్తున్నది. మనం రాజకీయంగా చూసుకుంటే కనుక రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట, లేకపోతే రెండు జాతీయ కూటములు బలంగా ఉన్న చోట, దక్షిణాది మరీ ముఖ్యంగా కేరళలో లెఫ్ట్, అలాగే యూడిఎఫ్, తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, బలమైన పార్టీలు రెండు ఉండగా బీజేపీకి ఏ రకంగా అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు? దేశంలో ఎక్కడ కూడా మైదానం ఏదైతుందో అది తెరిచి బీజేపీని మీరు ఏం పని చేయకున్నా ప్రభుత్వానికి రండి అని ప్రజలు కానీ పార్టీలు కానీ ఎక్కడ ఆహ్వానించలేదు, ఎక్కడ జరగదు. ప్రతి రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలన్నప్పుడు అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక రాష్ట్రానికి ఉండేటువంటి సవాళ్ళు ఇంకొక రాష్ట్రంకి వెళ్ళినప్పుడు మారుతుంటాయి. కాబట్టి సవాళ్ళు మారినంత మాత్రాన బీజేపీ అధిగమించడం సాధ్యం కాదు అని మేము ఎప్పుడు స్వీకరించలేదు. మేము ఇటువంటి రకాల అనేక రకాల సవాళ్లను అనేక రాష్ట్రాల్లో మేము విజయవంతంగా తిప్పికొట్టాం, జమ్మూ కాశ్మీర్లో కూడా తిప్పికొట్టాం. కాబట్టి ఏదో ఇబ్బంది ఉంటుంది కేరళలో, అదేవిధంగా ఆంధ్రాలో, లేకపోతే ఇంకే రాష్ట్రాల్లో నేను ఒప్పుకోను. ఈరోజు దక్షిణాది భారతదేశంలో క్రమక్రమంగా మేము ఓట్ల విషయంగా ఆలోచించినా, సీట్ల విషయంగా ఆలోచించినా, నంబర్ వన్ పార్టీ దక్షిణ భారతదేశంలో బీజేపీనే. వేరే ఏ పార్టీ కూడా బీజేపీకి ఉన్నన్ని సీట్లు లేవు, బీజేపీకి ఉన్నన్ని ఓట్లు లేవు. కాబట్టి దక్షిణాదిలో ప్రజలను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రథమమైనటువంటి పార్టీ ఏదంటే ఏంది, బీజేపీనే. కాబట్టి అక్కడి నుంచి ఇంకా ఎదగాల, ఖచ్చితంగా ఎదుగుతాం. మీ రాజకీయ నినాదం ఏదైతే ఉందో కాంగ్రెస్ ముక్త భారత్ అంది, దక్షిణాది కొంత ఎగ్జెంప్ట్గా కనిపిస్తోంది. తమిళనాడులో 8 స్థానాలని కాంగ్రెస్ సాధించింది, కేరళలో 15 స్థానాలు సాధించింది, తెలంగాణలో కూడా బలమైన ఓటు బ్యాంక్ ఉంది, 3 స్థానాలు అక్కడ కూడా సాధించింది. మీ లక్ష్యానికి కేవలం దక్షిణ భారతమే అడ్డుగా మారింది కాబట్టి దాన్ని ఎప్పట్లోగా మీరు సాధించగలుగుతారని, పూర్తి చేయగలుగుతారని భావిస్తున్నారు? తెలంగాణలో కాంగ్రెస్కు భవిష్యత్తు ఉంది అనేటువంటిది పగటి కళ. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళ సీట్లు, వాళ్ళ ఓట్లు మీరు గనక గమనిస్తే ఈరోజు ఓట్లున్నా సీట్లు రాలేదు, ఆ శాతం ప్రకారం రాలేదు. అక్కడ మాకు ఓట్లు సీట్లతో కనుక పోలిస్తే దాంతో మీరు 4 నెలల్లో మా ప్రగతి ఎక్కువ ఉంది అని చూపెట్టాం. మేము సీట్లు పెంచాం, ఓట్ల శాతము పెంచాం. ఎందుకు జరుగుతున్నది ఇది? ఇది ప్రధానంగా ఆలోచించాలి. టీఆర్ఎస్ వ్యతిరేకంలో ఒక రాజకీయ పార్టీ అవసరము, తెలంగాణలో బలమైన పార్టీ అవసరము, పోరాటం చేయగలిగేటువంటి పార్టీ అవసరము. ఇది కరిగిపోయేటువంటి పార్టీ అనేది వీళ్ళు ప్రూవ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. గెలిచిన కాడ కూడా చావు తప్పి కనులుట్టవైనట్టు గెలిచారు. బీజేపీ గెలిచిన పద్ధతికి కాంగ్రెస్ గెలిచిన పద్ధతికి తేడా ఉంది.
దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఈరోజు చాలా ఊగిసలాట్లో ఉంది. కాబట్టి ఇవన్నీ గమనించినప్పుడు తెలంగాణలో బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ వ్యతిరేకంగా, రాజకీయాలు కూడా సిద్ధాంతపరమైన రాజకీయాల్లో కూడా బీజేపీకే తేడా ఉంది, కాంగ్రెస్ తేడా లేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ఒకటే రాజకీయాలు కాబట్టి, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇద్దరి కూడా కాబట్టి వీళ్ళు ఏం అవసరం లేదు. ఒక టీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ అవసరం లేదు, కాంగ్రెస్ వస్తే టీఆర్ఎస్ అవసరం లేదు. మేము ఆలోచిస్తున్నది దానికి వ్యతిరేకమైనటువంటి ఏదైతే గ్రౌండ్ ఉందో అది బీజేపీ మాత్రమే పూర్తి చేయగలుగుతుంది. కాబట్టి దాన్ని మేము ఈరోజు వినియోగించుకుంటామా రేపా ఎల్లుండా అనేది మా సామర్థ్యం మీద ఆధారపడి ఉండేది. మేము ఖచ్చితంగా తెలంగాణలో భవిష్యత్తు ఉండే పార్టీ బీజేపీ మాత్రమే. అలా జరగాలంటే తెలంగాణలో ఒక బలమైన నాయకుడు కావాలి, ఇప్పటి వరకు పార్టీ కొనసాగిన తీరు మారాలి అన్నది చాలామంది చెప్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో మురళీధర్ రావు ఆ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? రాష్ట్రంలో పార్టీని ముందంజలో పెట్టడానికి టీఆర్ఎస్ని ఓడించేందుకు పూర్తి స్థాయిగా మీరు రాష్ట్ర రాజకీయాలపైన దృష్టి సారించే అవకాశం ఎంత మేడం? ఒకటి, బలమైన నాయకుడు అనేది ఏదైతుందో ఇది కొంత వాదనల బలం ఉన్నా ఇది పూర్తి వాదన కాదు. బెంగాల్లో మేము పెరిగాం, తెలంగాణతో పోలిస్తే బెంగాల్లో బలమైన నాయకత్వం ఎక్కడుంది? పోరాటం చేయడం వల్ల మేము ఎదిగాం. కాబట్టి ఎదగడానికి ప్రధానమైనటువంటి కారణము పోరాటం, తర్వాత నాయకత్వం ఉదయిస్తుంది. అయితే మురళీధర్ రావు ఎక్కడ ఉండాలా, ఏ పాత్ర పోషించాలా అనేది మా పార్టీ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. పార్టీ ఏదైతే ఆల్ ఇండియా ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు, వీళ్ళు ఏ కార్యకర్త, ఏ వ్యక్తి ఏ పాత్రను పోషించాలా అనేది చర్చించి నిర్ణయిస్తారు. నేను మొదటి నుంచి కూడా ఈ సిద్ధాంత యాత్రలో ఉన్నప్పటి నుంచి, బీజేపీ ముందు ఉన్నప్పుడు కూడా నేను ఎక్కడ పార్టీ సంస్థ ఆలోచిస్తే ఆ సంస్థ ఆలోచించిన ప్రకారం నేను ప్రధానంగా పనిచేశాను. రాజస్థాన్లో కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ, గత 9 సంవత్సరాలుగా దక్షిణాది రాష్ట్రాల్లో కానీ, నేను మొన్న 6 నెలల నుంచి రాజస్థాన్లో కానీ, ఇవన్నీ ఆ విధంగా పనిచేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అయితే ఒకటి ప్రధానమైన విషయం, నేను జాతీయ స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ ఇక రాష్ట్రంలో మార్పు కోసం అదనంగా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఏది, ఏ రూపము, ఏ పాత్ర, ఇవన్నీ కూడా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. మొత్తంగా ఉత్తర భారతదేశంలో మోడీ లాంటి ఒక బలమైన నాయకుడు ఉండడం వల్ల ప్రత్యామ్నాయ పార్టీలుగా ప్రతిపక్షాలు ఎదగలేకపోయాయన్నది వివరిస్తూనే, దక్షిణ భారతదేశంలో సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను వ్యతిరేకించేది కేవలం భారతీయ జనతా పార్టీ అని మురళీధరరావు చెప్తున్నారు. అలాగే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో పార్టీని ముందంజలో ఉంచడానికి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆచరించేందుకు తాను సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర స్థాయి పార్టీపైన దృష్టి సారించాల్సిన అవసరం కూడా తనపైన ఆ బాధ్యత కూడా ఉందన్న విషయాన్ని మురళీధర్ రావు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సంజయ్తో ప్రదీప్, TV5 న్యూఢిల్లీ.